అభివృద్ధి ప్రదాత అభివృద్ధి మంత్రంగా ఆచరణ ధ్యేయంగా తన చివరి శ్వాస ఉన్నంత వరకు ప్రజల సేవకు పాటుపడిన మహానుభావుడు ఎమ్మికనూరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గుడు కట్టుకున్న మహానీయుడు మాజీ మంత్రి స్వర్గీయ బీవీ మోహన్ రెడ్డి పదవ వర్ధంతి సందర్భంగా తమ స్వంత గ్రామమైన ఉల్లందకొండలో గల బీవీ ఘాట్ నందు కర్నూలు జిల్లాలోని జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులు ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కలిసి ఆయన తనయుడు ఎమ్మెగనూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. శాశ్వతంగా అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు కానీ మహానగర నందమూరి తారక రామారావు ఆశీర్వాదం కానీ లోకేష్ బాబు గారు కానీ తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్పి గర్వంగా చెబుతాం. పాడడానికి మూడు పూటలు ఇయ్యాలనేది నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి కల. నా బొమ్మంది చంద్రబాబు గారు పేరుందని చెప్పి పేపర్లు ఎతికిచ్చారు మొహానికి మొత్తం. నా మొహం కనపడకపోయినా సంతోషమే, మా తండ్రి గారు పేరు లేకపోయినా సంతోషమే, చంద్రబాబు నాయుడు గారు పేరు లేకపోయినా సంతోషమే. దల్లుంటే మేము తెచ్చిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులను తెచ్చి ఈరోజు ప్రతి ఇంటికి మూడు పూటల నీళ్ళు ఉందని చెప్పి వైఎస్ఆర్ నాయకులు నేను చెబుతున్నా. అభివృద్ధిని ప్రతి ప్రతి ఒక్కరు చెప్పిన ఒకటే ఒక మాట, సామాన్య మానవుడి దగ్గర నుంచి ఏ ఒక్కరిని కూడా ప్రేమతో పలకరించే తత్వం, ఏ ఒక్కరికి కూడా హాని చేయని తత్వం. మా కుటుంబానికి మాకు ఎవరు శత్రువులు లేరు. ఎప్పుడైనా అందరూ సమానమే. ఈరోజు తెలుగుదేశం పార్టీ అనగానే బతుకు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీల పార్టీ. మరి రెండు విషయాలు ముఖ్యమైనవి. కన్న తల్లి లాంటి ఎమ్మెల్యేలు గుండెకాయ అయితే ఆత్మ ఒలిందకొండ. ఇలా నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి కనిపిస్తారు, ఈ రోడ్డులో నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి కనిపిస్తారు, ఏ అభివృద్ధి కార్యక్రమమైన బీవీ మోహన్ రెడ్డి గారే కనిపిస్తారు. ఇక్కడున్న మీ కార్యకర్తలు నాయకులు ఏ ఒక్కరిని చూసినా ప్రతి గుండెలో శాశ్వతంగా నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తా. ఈరోజు ఈ సందర్భంగా ఆ భగవంతుడు గారి లేకపోతే ఈ యొక్క ఎమ్మెల్యేలు ప్రజా దేవుళ్ళు కానీ ఏదో అనుబంధం పెట్టారన్నారు. ఖచ్చితంగా నేను ఆ తండ్రి గారికి అనుబంధం ఎందుకు చెబుతున్నానంటే ఇదే రోజున నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు చనిపోతే చనిపోయిన వెంటనే ఆయన తనయుడిగా నేను ఎమ్మెల్యేలు స్పెల్లింగ్ తెలియకపోయినా కర్నూలు స్పెల్లింగ్ తెలియకపోయినా ఏమాత్రం ఏమీ తెలియకపోయినా కూడా నేను ఇక్కడ వచ్చి నిలబడితే ఆ రోజు నా తండ్రి గారు ఎక్కడ వచ్చారో మొట్టమొదటిసారిగా ఆ తర్వాత కూడా నేను వచ్చినప్పుడు మీ అందరి దయతో అదేవిధంగా ఎమ్మెల్యేలు ప్రజల దయతో తిరుగులేని మెజారిటీతో నన్ను ఆ రోజు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు